రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ కాంగ్రెస్లపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రాజ్యాంగ సవరణ కోసం కమిటీ వేసిన నాటి ప్రధాని వాజ్పేయి కొత్త రాజ్యాంగం రావాలి అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు కూడా దళిత ద్రోహులేనా అని ప్రశ్నించారు కేటీఆర్. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తెచ్చిన దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు కేటీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ స్వయంగా చెప్పినారు, నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు గనక దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పినారు. రాజ్యాంగం రాసిన 3 ఏళ్ల తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ సవరించినాయి. అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా? ఎన్డీఏ ప్రభుత్వం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసినాడు రాజ్యాంగాన్ని సవరించడానికి. అంటే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అవమానించిండా? ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గారు ఈ రాజ్యాంగం ముందు కొత్త రాజ్యాంగం కావాలన్నాడు. అంటే అవమానించిండు ఆయన కూడా అంబేద్కర్ గారిని? కేసీఆర్ని బద్నాం చేయాలన్నది తప్ప కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి దళితులకు ఇతరులకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల గురించి ఆయన లేవనెత్తిన అంశాల గురించి సమాధానం చెప్పే సత్తా లేక విషయ పరిజ్ఞానం లేక భావదారిద్ర్యంతో ఈరోజు కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు చిల్లరమల్లర మాటలు. నరేంద్ర మోదీ గారు నిజంగా మీకు దళితుల మీద ప్రేమనే ఉంటే ఎన్డీఏ ప్రభుత్వ పాలకుల్లారా కేసీఆర్ తీసుకున్నట్టు దళిత బంధు కార్యక్రమాన్ని దేశమంతా తీసుకొని మీ దళిత ప్రేమ చూపెట్టండి.